2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పెట్టిన జిల్లా కలెక్టర్ల సమావేశం, రెండు తాలూకా ఉపన్యాసాలని, రెండు తాలూకా ముఖ్యమంత్రి తాడిన మాట్లాడిన మాటల్ని ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకుంటే, బేరేజ్ వేసుకుంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అధికారులందరూ అప్రమత్తంగా ఉండండి, ఇది మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యేలు మా కార్యకర్తలు ఏం చెప్తే ఆ కార్యక్రమం మీరు చేయాలి, అంతే తప్ప మీరంటూ మీ కార్యక్రమాలు చేస్తే కాదు, వాళ్ళే మీకు దశాదశ నిర్దేశిస్తారని అర్థం వచ్చేటట్లు, కార్యకర్త చెప్తే ఏది చెప్తే అదే చేయమని చెప్పినట్లు, చట్టాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే అర్థం వచ్చేటట్లు ఆయన ఉపన్యాసం ఉందా లేదా ఒక్కసారి రేపు పత్రికా సోదరులందరినీ కూడా దయచేసి ఆయన ఉపన్యాస పాఠాన్ని రేపు వేయమని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కలెక్టర్లను ఉద్దేశించి, అధికారులను ఎస్పీలు ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని ఏం చెప్పారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడా రాజీ పడద్దు, పేకాట క్లబ్లు కానీ లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులు కానీ లేదు గొడవ ఊర్లో ఉన్న ఫ్యాక్షన్లు కానీ ఏటి దగ్గర కూడా మీరు రాజీ పడడానికి వీల్లేదు, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, మీరు మా శాసనసభకి గౌరవం ఇవ్వండి, అంతేగాని మా చట్టాన్ని వ్యతిరేకంగా ఏది చెప్పినట్టు కూడా చట్టానికి లోబడి కాకుండా ఇష్టారాజ్యంగా మాత్రం చేయొద్దు, మా శాసనసభలు అయినా సరే నేను వాళ్ళు చెప్తాను, మీరు మాత్రం తలదించుకోకండి, తప్పు చేయకండి అని ఈయన చెప్పిన మాటలు. దాన్ని బట్టి ముఖ్యమంత్రి తాలూకు ఆలోచన బట్టే ఆ రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మా కార్యకర్తలు మా శాసనసభ్యులు ఈ దోపిడీ అనే విధానాన్ని ఎంచుకున్నాడైనా, తద్వారా ఈ రాజ్యమంతటిని కూడా ఇదొక సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యాన్ని రాజుని వీళ్ళందరూ మా సేనాధిపతులు మా వందిమాగతులు, ఆ ప్రకారం మీరు వెళ్ళాలని చెప్పి అధికారులకు ఆదేశించాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు నడవాలి, చట్టానికి లోబడి ఉండాలి, ప్రజలు వచ్చి మాకు మ్యాండేట్ ఇచ్చారు, మా ఎన్నికల్లో ఈ ప్రణాళిక మేము ఇచ్చాము, ఈ వాగ్దానాలు నెరవేరాలి, తద్వారా మా శాసనసభలు ప్రజల ద్వారా ఎన్నికయ్యారు, వారిని గౌరవించుకొని వారితో ఇన్వాల్వ్ అయ్యి చట్టానికి లోబడి చేయండి, చట్టానికి మాత్రం భయపడి మాత్రం చేయొద్దు, మా శాసనసభుడైనా సరే ఆ మాట అనొద్దని చెప్పి మాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీన్ని బట్టి తేటతెల్లం అవుతుంది ఎవరు పరిపాలన ఏటో, ఎవరి విధానం ఏటో, ఎవరి తాలూకా అంశం ఏంటో అనేది ఇవాళ తెలుస్తుంది. దయచేసి కోరుతున్నాను ఒక్కసారి 14లో ముఖ్యమంత్రి తాలూకా, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాలూకా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పిన ఉపన్యాసాన్ని, 2019లో మరి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఉపన్యాసాన్ని ఒక్కసారి బేరేజ్ వేయమని కోరుతున్నాను. అంటే నిన్న జరిగిన అంశానికి మీకు ఉదాహరణ చెప్తున్నాను కాబట్టి, అది చెప్పారు కాబట్టి మా ముఖ్యమంత్రి ఏదైతే చెప్పిన ఆ ప్రకారం ఈ 3 నెలలు ఈ 100 రోజులు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ చెప్పిన ఆ భగవద్గీతనికి ఆసరాగా, మా మేనిఫెస్టోకి ఆసరాగా, అనుగుణంగా కార్యక్రమాలన్నీ చేసుకొస్తున్నారు. భగవంతుడు కూడా కరుణించాడు, వర్షపాతం కొద్ది తక్కువైనప్పటికీ పైన వచ్చిన వర్షాల వల్ల వరదల వల్ల మన జలపాతాలు అన్నీ కూడా నిండి కొండల్లాగా ఉన్నాయి. వచ్చిన ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా పబ్లిసిటీకి తావు లేకుండా ఎవరు తాలూకా బాధ్యతగా ఇది ఇలా కర్తవ్యంగా మంత్రులు కానీ అధికారులు కానీ
ఆ ప్రాంతాల్లో ఉన్న గౌరవ శాసనసభ్యులు కానీ అందరం కూడా మమేకమై చిన్న తండ్రి చిన్న చేమ కుట్టిన ఇన్సిడెంట్ కూడా జరగకంట కార్యక్రమాన్ని చేశాం. ఇవన్నీ జరుగుతుంది చూసి కన్ను కుట్టి అమ్మో ఇంత సక్రమంగా వెళ్తుందా, ఇంత శాంతియుతంగా ఉందా రాష్ట్రం, ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతాయని ఒక క్షుద్ర ఆలోచనతో, ఒక రాక్షస తాలూకా ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుచర గణం అల్లలు సృష్టించడానికి నిన్న ఏదైతే నిన్న పిలిచి ఆత్మగురుని పిలిపించి చేశారో చూసాం మనందరం కూడా. చంద్రబాబు నాయుడు గారు జిమ్కి ఆపండి, మీరు ఏదో తాటాకు చప్పులకు వచ్చి కుందేలు బెదిరినట్టుకు వచ్చి ఇవాళ వైసీపీ పార్టీ బెదిరిపోతుంటే పొరపాటు. మీ 40 సంవత్సరాల అనుభవం ఇండస్ట్రీ దీనికా, ఇదేనా మీ శత్రుత? ఎక్కడైనా సరే ఒక్క మాట ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే రాష్ట్రంలో మంత్రివర్గం ఏ ఒక్కరైనా సరే ఇవాళ రాష్ట్రం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ విషయ అంశమైన అటు పెన్షన్ కానీ లేదు రేపు ఇస్తున్న ఇళ్ల పట్టా కానీ లేదు ఇవ్వబోయే రైతు భరోసా కానీ లేకపోతే చేస్తున్న ఏ కార్యక్రమైనా సరే ఇదిగో మా పూర్వం మీ జన్మభూమి కమిటీలు చేసినట్టు మా పార్టీ వాళ్ళకి ఇవ్వాలి ఇంకే పార్టీ వాళ్ళకి ఇవ్వాలని ఎక్కడైనా చెప్పామండి? ఎక్కడ ఆ అంశమైన ఒక దగ్గర ఎక్కడైనా నోటీస్ వచ్చిందా చెప్పండి? ఏ టీవీలో కానీ కనీసం మీకు తొత్తులు పలికిన టీవీలో అయినా సరే ఉన్నాయా చెప్పండి? ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తితో పుట్టిన పార్టీ ఆ రకంగా ఉండాలని కోరుకున్నాం, ఆ రకంగా వెళ్ళాలని కోరుకున్నాం, ఆ రకంగా శాతీయ ముందుకెళ్తుంది ఇవాళ ఇవాళ కార్యక్రమం. ఎందుకంటే ఏదో విధంగా లేని ఉన్నట్టు ఉన్న లేనట్టు అపోహలు సృష్టించి ఒక కలబలు చేసి గందరగోళం సృష్టించి అలా ఆ లాబీలోకి ఆ ఊపిలోకి మమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పప్పులో ఉడుకో మీ తాలూకా లాబీలోకి మేము పడతాం అనుకుంటే పొరపాటు చంద్రబాబు నాయుడు, మీ గుణం మాకు తెలుసు, నీ జిమ్మిక్కులు అవన్నీ మాకు తెలుసు, నువ్వు ఇంకా పాత ఆలోచనతో ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి కొత్త నూతన తరంతో ఉన్న వ్యక్తి, నీ జిమ్మిక్కుల్లో పడతానంటే పొరపాటు అయిపోయింది. నీ తాలూకా స్ట్రాటజీ, నీ తాలూకా ఆలోచనలు, నీ వ్యవహారాలు అన్నీ పోయినాయి అవన్నీ కూడా. దయచేసి రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా ఈ ప్రభుత్వం ఒక సంతృప్తికరమైన విధానంతో ముందుకెళ్తున్న ఈ నేపథ్యంలో ఈ చేస్తున్న ఈ కార్యక్రమాలకి పెద్ద మనసుతో ఆలోచన చేయాలని, చంద్రబాబు నాయుడు లాంటి కుటిల మనస్తత్వంతో కుంచిత స్వభావంతో చేస్తున్న ఈ దుశ్చర్యల్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ప్రజలు కూడా దాన్ని తీవ్రంగా ఆక్షేపించాలని మీ ద్వారా కోరుతున్నాం. ఎవరికైనా తప్పు ఎవరికైనా ఇబ్బంది జరిగితే చెప్పండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పనండి, లేదు ఆ ఊళ్ళో పెద్దలే చెప్పనండి, ఎవరికైనా కాదనుకుంటే చెప్పనండి. అంతేగాని ఇదేం కర్మ ఉదయం చూశాను ఓ టీవీలో, ఈ సోకాళ్ళు ఎవరైతే గత 3 నెలల్లో ఉన్న పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆ పార్టీలో పెద్దలు అనుకుంటున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు నోటండి తిట్టిన మాటలు కానీ, వాళ్ళు బెదిరించిన బెదిరింపులు కానీ, వాళ్ళు చేసిన దోపిడీ కానీ ఆ కార్యక్రమాలు కదా జరిగాయి తప్ప మీ ఎవరి మీద పెట్టలే కదా. శివప్రసాద్ మీవేమీ పెట్టింది కాదు, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత చేసిన దోపిడీకి చేసిన వ్యతిరేకత, ఎర్రబెల్లి శ్రీనివాస్ మీద శ్రీనివాస్ మీద వచ్చింది, ఎర్రబెల్లి శ్రీనివాస్ వచ్చింది కోర్టు ద్వారా అభిషేకించిందే, అలాగే నెల్లూరు సోమిరెడ్డి మీద కోర్టు నుంచి వచ్చిన కేసే ఫోర్జరీ కేసే, అలాగే ప్రభాకర్ రావు నన్నేదో అంటున్నాడు అతని మీద అతను తిట్టిన తిట్లు అతను చేసిన దౌర్జన్య కాండ అతను చేసిందే కదా, మా అందరూ చూసాం కదా కంటితోనే, మేమేం పెట్టిన ఫ్యాబ్రికేటెడ్ కేసులు కాదు కదా ఇది. అలాగే ఆ శ్రీకాకుళంలో
మాది కోండ రవి, మాది విప్పు. మరి ఆయన మనందరం చూసాం మీ టీవీలోనే చూపెట్టారు ఆయన చేసిన దౌర్జన్యం. ఇదెవరు చేసింది కాదు కదా. నిన్నటి రోజున ఎంత అహంకారంతో అచ్చున్నాడు కానీ, లేకపోతే ఎంత పొగలతో మరి మన వాడి నన్నపల్లి రాజకుమార్ గారు ఆవిడ మాట్లాడిన మాటలు కానీ, అంటే బలహీన వర్గాలన్నా వీరికి ఎంత చిన్నచూపు. అందులో నీ ఎస్సీ ఎస్సీలు అంటే ఇంకా చిన్నచూపు. ఇంకా పాప అచ్చురేడి అయితే ఇంకా నేను ఇంకా ప్రభుత్వంలో ఉన్నాననుకునే ఒక భ్రమలో ఇంకా దాని నుంచి రాలేకపోతున్నారు. దాన్ని ఆ ట్రాన్స్ఫర్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇంకా మాట్లాడుతున్నారు. మరి అంతకుముందు మమ్మల్ని 4-5 సార్లు మరి పోలీసు వాళ్ళు మమ్మల్ని నిర్బంధించారు కదా, మమ్మల్ని అవమానపరచడానికి మీరు ప్రయత్నం చేశారు కదా. ఆ రోజు మేము ఎంత గౌరవంగా మేము బిహేవ్ చేస్తాం అంటే అది ఏదో నువ్వు ఈ రోజు ఏమో మా చేతకంతను అనుకుంటున్నావా? కాదే, చట్టానికి లోబడి చట్టంలో లాభైన వ్యక్తులు కాబట్టి, వాస్తవికతలో ఉన్నవాళ్ళం కాబట్టి మీరు చేసిన అన్ని దుశ్చర్యలకి తట్టుకొని ఇవాళ నిలబడి ఉన్నాం, వచ్చాం, ప్రజలు దానికి మనల్ని పొందాం. మీకు ఓపిక లేకపోతుంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు ప్రభుత్వం? ఇంకా మీకు తాబేదారులు అనుకుంటున్నారా? నో, అది కరెక్ట్ కాదు. నిన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు దారి దగ్గర నుంచి కింద వరకు వారు చేసిన కార్యక్రమాన్ని పూర్తిగా కూడా ఆక్షేపిస్తున్నాం, ఖండిస్తున్నాం.